వైసీపీలో సీన్ మారుతోందా ఒకప్పుడు సపోర్ట్ చేసిన కొన్ని సామాజిక వర్గాలు ఇప్పుడు ఆ పార్టీకి దూరమయ్యే పరిస్థితి దాపురించిందా కొంతమంది రాజకీయ విశ్లేషకులు అయితే అవుననే చెబుతున్నారు దానికి సంబంధించి వాళ్ళు అందిస్తున్న విశ్లేషణ ఒకసారి చూద్దాం ప్రధానంగా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసేశారు జగన్మోహన్ రెడ్డి గారు అందరికీ తెలిసిన విషయమే అది అలాగే ఆ పరంపర కొనసాగుతూ వస్తోంది పంచాయతీ ఎన్నికల్లో కానివ్వండి మున్సిపల్ ఎన్నికల్లో కానివ్వండి అదే కంటిన్యూ అయ్యింది రేపు ఎంపీడీసీ జెడ్పీడీసీలో కూడా అదే కంటిన్యూ అవుతుంది ఎటువంటి ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు అయితే ఇక్కడ ప్రధానంగా జగన్మోహన్ రెడ్డి గారు గద్దెనెక్కిన తర్వాత అన్ని వర్గాలకు అన్ని సామాజిక వర్గాలకు సమన్యాయం జరుగుతుంది అని అనుకుంటే సామాజిక కోణంలో బడుగు బలహీన అణగారిన వర్గాలకు మంత్రి పదవులు ఇచ్చి సీనియర్లైన బలమైన రెడ్డి సామాజిక వర్గం అలాగే కమ్మ సామాజిక వర్గం నేతల్ని జగన్మోహన్ రెడ్డి గారు పక్కన పెట్టి అందరికీ ఒక షాక్ ఇచ్చారు అనేది మొదటి నుంచి చాప కింద నీరులాగా ఒక వాదన అయితే కంటిన్యూ అవుతూనే ఉంది అది ఒప్పుకోకపోయినా అందరికీ తెలిసిన సత్యమే అయితే కాలం గడుస్తున్న కొద్దీ బీసీలు ఎస్సీలు ఎస్టీల్లో జగన్మోహన్ రెడ్డి గారు హీరోగా మారుతున్నారు కానీ అగర కులాల్లో ప్రధానంగా రెడ్డి సామాజిక వర్గం ఆయన సొంత సామాజిక వర్గం రెడ్డి సామాజిక వర్గంలో కానీ కమ్మ సామాజిక వర్గంలో కానీ వాళ్ళకి పార్టీలో ఉన్నా సరే కాస్తంత అయితే వాళ్ళని వెంటాడుతుంది ఏదో అడపాదడపా ఒకళ్ళిద్దరికి పదవులు దక్కే తప్ప మిగిలిన వాళ్ళకి పెద్దగా ఏమీ లేదు ప్రధానంగా సొంత కులస్తులను కూడా ఏదో మొదట్లో కాస్తంత సంతోషించారట కానీ తర్వాత ఇప్పుడు వాళ్ళల్లో కూడా అంటే పైకి మాకు పదవులు అవసరం లేదు సామాజిక వర్గాలకే పదవులు ఇవ్వాలి మాకెందుకు పదవులు అని పైకి చెప్పుకుంటున్నా సరే లోపల మాత్రం ఎప్పటి నుంచో పార్టీ కోసం కష్టపడుతున్నా మమ్మల్ని పక్కన పెట్టారు ఇదే సామాజిక వర్గం అవ్వడమే మేము చేసిన పాపమా అని మదన పడే నాయకులు చాలామందే ఉన్నారట అయితే ఇక్కడ ప్రధానంగా చంద్రబాబు గారి పాలనలో బలంగా తయారైన కమ్మ సామాజిక వర్గ నేతలను సైతం వైసీపీ సపోర్ట్గా పోయినసారి నిలబడ్డ పరిస్థితి ఉంది కానీ వారికి కూడా ఇప్పుడు అన్యాయమే జరిగింది అంటూ వాళ్ళు కూడా ఘోషిస్తున్నారంటే దానికి తోడు ప్రధానంగా బ్రాహ్మణులు అలాగే ఇతర అగ్ర కులాల వారు కూడా వైసీపీకి పూర్తిగా దూరమయ్యే పరిస్థితి వచ్చే ప్రమాదం ఉంది ఇదే గనక కంటిన్యూ అయితే అనేది కొంతమంది రాజకీయ విషయాలు చెబుతున్నమాట ఎందుకంటే కులాల మధ్య పోరాటంగానికి మొదలైతే జగన్మోహన్ రెడ్డి గారికి అది ఒక అతిపెద్ద ఇరకాటమే అవుతుంది అనేది కొంతమంది బాహాటంగా చెబుతున్నమాట ఈ కారణంతో బీసీలంతా మళ్ళీ వైసీపీ గన్నక దూరం అయితే జగన్కి రాజకీయంగా ఒక తీరని నష్టం జరిగే అవకాశం ఉంది అని చెప్పి వైసీపీలోనే చర్చ జరుగుతుందంట కాకపోతే ఏంటంటే ఎన్నాళ్ళకు జగన్కు అండగా నిలిచిన ఓసీలు ఉద్యమం చేస్తే మాత్రం ఏపీలో కులాల మధ్య సంకుల సమరానికి దారి తీయచ్చు అంటున్నారు కొంతమంది రాజకీయ విశ్లేషకులు అంటే బీసీలకు పెద్దపేట వేస్తూ అగ్ర కులాల్లోని పేదలను పట్టించుకొని వారి పట్టించుకోకుండా వారి సంక్షేమాన్ని కూడా గాలి కొదిలేసి జగన్మోహన్ రెడ్డి గారు రింటికి చెడ్డ రేవళ్ళ తయారవుతారు అనేది కూడా కొంతమంది హెచ్చరిస్తున్నారంట అందరి బాగోగులు సమానంగా చూడాలి అంతే తప్ప కమ్మారెడ్డి లేదంటే బ్రాహ్మణ వైశ్య ఇలాంటి కొన్ని సామాజిక వర్గాల్ని పక్కన పెట్టడం అనేది సరైన నిర్ణయం కాదు అనేది కొంతమంది హితబోధ కూడా చేస్తున్నారంట మరి ఇది వైసీపీలో చిచ్చిరేపే అంశమా లేదంటే ఇది ఒక ఈ వార్తని ఒక వైరల్ వార్తగా మాత్రమే చూడాలా ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి